హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి అయితే ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో వచ్చేసినట్టయితే మెయిన్గా మనం ఒకసారి అయితే కామెంట్స్ ఏవైతే వచ్చాయో అందులో ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే ఫ్యూ అయితే పిక్ చేశాను. అందులో ఫస్ట్ బై వన్ బై వన్ అయితే మనం అయితే చూద్దాం. ఇక్కడ మీరు ఫస్ట్ కామెంట్ గమనించినట్టయితే ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే, అన్న స్పాట్ అడ్మిషన్లో ఓన్లీ కోర్స్ ఫీజు కట్టాలా, అంటే కోర్స్ ఫీజు కడితే సరిపోతుందా, లేదంటే ఎక్స్ట్రా ఫీజు ఏమన్నా కట్టాలా, అంటే మనకు కాలేజ్ ఫండ్స్ కోసము ఇట్లా ఏమన్నా ఎక్స్ట్రా ఫీజు ఏమైనా పే చేయాలా అని మనకైతే అడుగుతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకనేది ఏదైతే మనకు ప్రైవేట్ కాలేజ్కి 25,000 అనే ఫీజు ఉంటుంది కదా, ఆ ఫీజు మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఇంకా అంతకుమించి అడిషనల్గా ఫీజెస్ అయితే ఏముండవు. ఇక్కడ స్పాట్ అడ్మిషన్లు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కేవలం ఫీజు రిమెంబర్మెంట్ అనేది రాదు, అంతకుమించి రెండు ఆప్షన్ అయితే లేదు. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏదైతే ఫీజు రిమెంబర్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న కేటగిరీలో ఉన్నా సరే కూడా వాళ్ళకి అనేది స్పాట్ అడ్మిషన్లో సీట్ వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి ఫీజు రిమెంబర్మెంట్ అనేది రాదు. కాలేజ్ ఎంత ఫీజు అయితే ఫిక్స్ చేస్తుందో అంత ఫీజు అనేది వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ కాలేజ్ అంటే గవర్నమెంట్ ఎంత ఫీజు అనేది ఫిక్స్ చేస్తుందో అంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అంతకుమించి అడిషనల్గా ఫీజెస్ అయితే ఏం క్యాలిక్యులేట్ చేయరు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నార్మల్ స్టూడెంట్స్కు వీళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్లో మనకు ఒక విధానం అనేది చేంజ్ అవుతుంది అంతే తప్పించి అల్టిమేట్గా చదివేది కానీ మీరు కూర్చునేది కానీ కంప్లీట్గా ఒకటే ఉంటుంది, ఒకే విధానమే ఉంటుంది అనమాట. ఓన్లీ మనకైతే కాలేజ్ వాళ్ళు ఎంత ఫీజు ఫిక్స్ చేస్తారో అంత ఫీజు మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా అడుగుతున్నది ఏంటంటే, క్లియర్గా గమనించండి, ఇక్కడ మనకు ఇప్పటి వరకు మన స్టూడెంట్ అయితే ఇప్పటి వరకు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అనేది కాలేజీలో అయితే సబ్మిట్ చేయలేదు. మరి ఇప్పుడు సబ్మిట్ చేయొచ్చా, అంటే ఈరోజు కావచ్చు రేపు కావచ్చు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చా, ఇన్ కేస్ సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, అలా సబ్మిట్ చేయడానికి ఏమైనా లాస్ట్ డేట్ ఉందా అని మనకైతే అడుగుతుంటారు. ఈ డౌట్ చాలామందికి అయితే వచ్చి ఉండొచ్చు, మెయిన్గా ఎందుకంటే మనకి ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ అనేది డిలే అవుతుంది. అలాంటప్పుడు మనకి ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్ మనకైతే ఇంకా టైం అయితే చాలా ఉంది కాబట్టి ఈలోపు మేము ఏమైనా ముందు సబ్మిట్ చేయని అలాట్ ఆర్డర్స్ ఏమైనా సబ్మిట్ చేసినట్టయితే మాకేమైనా వీలు అవుతుందా అని అడుగుతున్నారన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 100% అలా పాసిబుల్ అయితే కాదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే, మీరు అక్టోబర్ 18 లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ అలాట్మెంట్ ఆర్డర్ అనేది సబ్మిట్ అనేది చేయాలి, అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేయడంలో ఫెయిల్ అయినట్టయితే డెఫినెట్గా మీకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అన్నారు. అలా క్యాన్సిల్ అయిన సీటే వాళ్ళు నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా పంపిస్తాము అని మనకైతే క్లియర్ ఇంటిమేషన్ అయితే ఇచ్చారు. అలాంటప్పుడు మీకు 1 డే లేట్ అయినా మీకు ఇప్పుడు వెళ్ళి సబ్మిట్ చేస్తామన్నా డెఫినెట్గా అదైతే పాసిబుల్ అయితే కాదు. ఇన్ కేస్ కాలేజ్ వాళ్ళు కూడా దాన్ని అయితే యాక్సెప్ట్ అనేది చేయరు, ఆల్రెడీ పోర్టల్స్ అన్ని క్లోజ్ అయిపోయాయని వాళ్ళు మేబీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, మరి ఇంకా పాసిబిలిటీనే లేదా అంటే, మరి గవర్నమెంట్ ఇన్ కేస్ ఏమన్నా ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిషన్ లాస్ట్ డేట్ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తే మీరు సబ్మిట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది తప్పించి అంతకుమించి సబ్మిట్ చేయడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాసిబుల్ అయితే కాదనమాట. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా అడుగుతున్నాను ఏంటంటే, బ్రో గవర్నమెంట్ కాలేజ్లో కూడా మేనేజ్మెంట్ సీట్స్ అనేది అవైలబుల్గా ఉంటాయా అని మనకు అడుగుతున్నారు. డెఫినెట్గా అవైలబుల్గా ఉండవు, ఎందుకంటే మనకు గవర్నమెంట్ కాలేజ్లో కూడా మేనేజ్మెంట్ సీట్లు పెట్టినట్లయితే అసలు ఇంక గవర్నమెంట్ కాలేజ్కి ప్రైవేట్ కాలేజ్కి డిఫరెన్స్ అయితేనే ఉండదు కదా. కాబట్టి మన గవర్నమెంట్ కాలేజ్లో ఓన్లీ మీరు పాలిసెట్ ద్వారా అయితే తెచ్చుకోవచ్చు, అంతకుమించి వేరే స్కోప్ లేదు. మేబీ వేరే వాళ్ళు ఏదైనా స్పాట్ అడ్మిషన్లో పాసిబుల్ ఉంటుంది అన్నా కూడా అది ఆ సీట్స్ మీ వరకు రావని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఏ గవర్నమెంట్ కాలేజ్ తీసుకున్నా మేనేజ్మెంట్లో సీట్స్ అయితే ఉండవు. మీకు సీట్ వస్తే ఓన్లీ పాలిసెట్ ద్వారానే మీకు సీట్ అనేది రావాల్సి ఉంటుంది. మంచి ర్యాంక్ వస్తే ఆటోమేటిక్గా సీట్ అనేది వస్తుంది, కాబట్టి మేనేజ్మెంట్లో అయితే ఉండవు. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించినట్టయితే, మెయిన్గా బ్రో సెకండ్ కౌన్సిలింగ్ నవంబర్ 4th or 5th అంటున్నారు, నిజమేనా అంటున్నారు? ఆల్రెడీ చాలా వీడియోస్ ఈ కౌన్సిలింగ్ మీద చేయడం జరిగింది, మనకి ఎక్కడా కూడా క్లారిటీ లేదు, మనకు ఈ యొక్క ఎంసెట్ అనేది జరుగుతూ ఉంది, అందుకని మేము ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదని అఫీషియల్స్ చెప్తున్నారు. ఇంకా పాయింట్ ఏంటంటే, అసలు వాళ్ళ వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఏది రాలేదని కూడా మనకైతే చెప్తున్నారు. మరి ఏంటి ఈ ప్రాసెస్, ఎలా ముందుకెళ్తుంది, ఎప్పుడు ముందుకెళ్తుంది అన్నది కూడా ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. మనకు ఏ డేట్స్ నవంబర్ 4th, 5th, 10th, 3rd, 8th, 7th ఏ డేట్స్ చెప్పినా సరే అవన్నీ కూడా స్పెక్యులేటెడ్ 1080 డేట్స్ మాత్రమే, అవి 100% కన్ఫామ్ డేట్స్ అయితే కాదు. కాబట్టి ఏమున్నా ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే, కన్ఫామ్ డేట్స్ అయితే ఎవరికీ తెలియదు. కన్ఫామ్ డేట్స్ తెలిస్తే కౌన్సిలింగ్ డేట్స్ వచ్చినట్టే కదా. కాబట్టి ఏవైనా జస్ట్ ఈరోజులో ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే తప్పించి
మేబీ వాళ్ళు చెప్పింది అంటే ఆ రోజు నిజంగా పెట్టినారనుకో, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుంది, ఆ రోజు పెట్టలేదు అనుకోండి ఈరోజు కాదు నెక్స్ట్ డే అని వాళ్ళు చెప్పేస్తారనమాట. కాబట్టి ఏ రోజు కండక్ట్ చేస్తారనేది ఎవ్వరికి కూడా క్లారిటీ అయితే లేదు. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించడానికి అయితే ట్రై చేయండి. మెయిన్గా అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ అనేది నచ్చకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజీలో కంటిన్యూ అవ్వచ్చా అంటున్నారు. ఈ టాపిక్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అస్సలు ఇలా పాజిబుల్ అవ్వనే అవ్వదు. మీకు ఆల్రెడీ మీకు డెఫినెట్గా మేము ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ మేము వెళ్ళము అనుకుంటే మీరు డెఫినెట్గా సెకండ్ కౌన్సిలింగ్ అయితే మూవ్ అవ్వండి. ఇన్ కేస్ డౌట్గా ఉంటే డెఫినెట్గా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజెస్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలా కాకుండా ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది అలానే పెట్టేసి ఏదో ఒక కాలేజ్ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఇచ్చారనుకోండి, పొరపాటున సెకండ్ కౌన్సిలింగ్లో అలాట్ అయ్యిందంటే మాత్రం ఫస్ట్ కౌన్సిలింగ్లోది మీరు ఎంత కావాలనుకున్నా ఆ సీట్ మరీ రిటర్న్ అయితే రాదు. కాబట్టి ఒకసారి కేర్ఫుల్గా నోట్ చేసుకోవాలి పాయింట్స్ అనేవి. మీకు ఏదైతే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందంటే డెఫినెట్గా ఫస్ట్ కౌన్సిలింగ్లోది క్యాన్సిల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలానే ఉండాలంటే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అనేది రాకూడదు. సీట్ రాకూడదు అంటే ఏంటి, మీరు ఆప్షన్లే పెట్టకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉండాలంటే సెకండ్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయకండి. సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసినా అక్కడ సీట్ రాకపోతే ఫస్ట్ది ఉంటుంది. ఇన్ కేస్ సీట్ వస్తే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కామెంట్ గమనించండి, ఇక్కడ మనకు అడుగుతున్నది ఏంటంటే, బ్రో కాలేజ్ టైమింగ్స్ ఎలా అవుతాయి బ్రో, ఆల్ కాలేజెస్ మ్యాక్సిమం ఏ టైంకి వదులుతారు అంటే బ్రో వాళ్ళకి ప్రాబ్లం అయితే ఉంది, ఆ పర్సనల్ ప్రాబ్లం అనమాట, అది మనకు డిస్టెన్స్ ప్రాబ్లం, అది పక్కన పెట్టినట్టయితే మనకు టైమింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి పాలిటెక్నిక్ కాలేజెస్ కన్నది మనమైతే మాట్లాడుకుందాం. ఇక్కడ గుర్తుపెట్టుకున్నట్టయితే మనకు టూ టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి, కొన్ని కాలేజెస్ ఎలా ఉంటాయంటే ఒక కాలేజీలోనే టూ షిఫ్ట్స్ ఉంటాయి, షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ అని టూ షిఫ్ట్స్ ఉంటాయి. అలాంటి కాలేజెస్కి టైమింగ్ వేరే విధంగా ఉంటుంది. నార్మల్గా ఒకే షిఫ్ట్ ఉన్న కాలేజెస్కి టైమింగ్స్ అనేవి వేరే ఉంటాయి. మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది ఎన్ని ఏ కాలేజీలో ఎన్ని షిఫ్ట్లు ఉన్నాయన్నది. మీరు ఇక్కడ ఏదైతే నార్మల్గా ఒకే షిఫ్ట్ ఉందనుకోండి, వాళ్ళకి మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్ ఉంటుంది. అంటే దాదాపు ఎక్స్పెక్టెడ్గా మనకు మార్నింగ్ 8:30 లేదంటే 9 నుంచి మనకు ఈవినింగ్ 5:30 వరకు కాలేజ్ అయితే ఉంటుంది. అది మెయిన్గా ఎవరికైతే ఫుల్ డే అంటే ఎవరికైతే ఒకే షిఫ్ట్ ఉన్న కాలేజెస్ ఉంటాయో వాళ్ళకి ఆ విధంగా అయితే ఉంటుంది. ఇన్ కేస్ అలా కాకోకుండా మనకు టూ షిఫ్ట్స్ ఉన్నాయనుకోండి కాలేజీలో, షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ ఉన్నాయనుకోండి, వాళ్ళకి కాలేజ్ టైమింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఎలా అంటే మనకు 7:30-8 కాలేజ్ అలా స్టార్ట్ అవ్వడం, దాదాపు వాళ్ళకి 1:30 లేదంటే 2 వరకు కాలేజ్ అనేది ఉండడం, అది మనకు షిఫ్ట్ వన్ వాళ్ళకి ఆ విధంగా టైమింగ్స్ ఉంటాయి. ఇన్ కేస్ షిఫ్ట్ టూ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకు ఆఫ్టర్నూన్ 12:30 అలా క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. 12:30 నుంచి ఈవినింగ్ మనకు 6:30 లేదంటే 6:30 వరకు అయితే మనకైతే ఉండొచ్చు అనమాట. అంటే ఇది జస్ట్ ఎక్స్పెక్టెడే, దాదాపు ఈ టైంలోనే మనకి కాలేజ్ అనేవి ఉంటాయి. అది మీరు కాలేజ్లో ఏ షిఫ్ట్లో జాయిన్ అయ్యారు, ఏ షిఫ్ట్లో మీకు సీట్ వచ్చింది, ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకొని మీరు టైమింగ్స్ అనేవి కాలేజీలో మీకు క్లియర్గా అయితే చెప్తారనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ సిరీస్లో ఇవాళ వీడియోలో తెలుసుకున్న క్వశ్చన్. వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.